స్నానం చేస్తూ పడిపోయి స్ట్రోక్ వచ్చిన వ్యక్తుల గురించి మనం తరచూ వింటాం. మరెక్కడా పడిపోవడం గురించి మనం ఎందుకు వినడం లేదు? నేషనల్ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రొఫెసర్ ఈ విధంగా చెప్పారు. మీరు స్నానం చేసే ముందు తల స్నానం చేయవద్దని, మొదట మీ శరీరంలోని ఇతర భాగాలను శుభ్రపరచాలని సలహా ఇచ్చారు. ఎందుకంటే తల తడిగా మరియు చల్లగా ఉన్నప్పుడు చల్లబడిన రక్త నాళాలలో ఉష్ణోగ్రత పెంచడానికి రక్తం తలపైకి వేగంగా ప్రవహిస్తుంది. రక్త నాళాలు బలహీనంగా కానీ సన్నగా కానీ ఉన్నట్లయితే రక్తనాళాలు చిట్లిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇలా సాధారణంగా స్నానాల గదిలో జరుగుతుంది కాబట్టి ఇది మళ్లీ మళ్లీ జరగకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోండి. పాదం నుండి స్నానం ప్రారంభించండి. కాళ్ళు, తొడ, ఉదరం, భుజం 5-10 సెకండ్ల పాటు ఆగిన తర్వాత మన శరీరం నుండి ఆవిరి, గాలి పొంగి పొర్లుతున్నట్లు అనిపిస్తుంది. ఆపై యథావిధిగా తలస్నానం చేయండి. తలస్నానానికి మాత్రం తప్పనిసరిగా గోరువెచ్చని నీరు వాడండి. వేడి నీటితో నిండిన గాజు పాత్రలో వేడి నీరు ఖాళీ చేసి వెంటనే చల్లటి నీటితో నింపండి. ఏం జరుగుతుంది? గాజు పాత్ర పగిలిపోతుంది. అదేవిధంగా మన శరీర ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉంటుంది మరియు నీరు చల్లగా ఉంటుంది. మన స్నానం తల స్నానంతో మొదలు పెడితే రక్తనాళాల ఉష్ణోగ్రతల మార్పు వలన తలలో రక్తనాళాలు చిట్లే అవకాశం ఎక్కువగా ఉంది. అకస్మాత్తుగా బాత్రూంలో పడడం మనం తరచుగా చూస్తాం. కానీ తప్పుడు స్నాన పద్ధతి కారణంగానే మనకు స్ట్రోక్ గాని లేదా తలనొప్పి రావడానికి కారణమని మనలో ఎంతమందికి తెలుసు?